కేంద్రం వెంటనే యాసంగి వరిధాన్యం కొనుగోలు చేయాలి. నల్ల జెండాలతో గ్రామ గ్రామాన నిరసనలు. మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి. సిద్దిపేట జిల్లా తొగుట కేంద్రంలో యాసంగి వరిధాన్యం మొత్తాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని తొగుట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తొగుట మండలంలో తొగుట వెంకటరావుపేటలో రైతులతో కలిసి నల్ల జెండాలతో కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ దిశబొమ్మను దహనం చేశారు. యాసంగి వరిధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు మరచి పోయాడన్నారు. తెలంగాణ రైతులు గల్లీ గల్లీలో లొల్లి చేస్తున్నా బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటం సాగిస్తామన్నారు. తొగుట మండలంలో గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ శ్రేణులకు రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యాసంగి వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా గల్లీ గల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా, భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద చీతకాన్ని వేస్తుంది, వివక్ష చూపెడుతుంది. వాస్తవానికి గతంలో ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వరిధాన్యం విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇలాంటి కోర్రీలు ఎక్కడ పెట్టలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఒకటే, మన టీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి రైతు సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక రైతుల్లో టీఆర్ఎస్ పార్టీ ఆదరణ తగ్గించాలనే ప్రయత్నంతో కుటిల యత్నాలు చేస్తున్నారు. ఈ కుటిల యత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చేసే పని మీరు చేయాలి. ధాన్యం కొనే, ధాన్యం సేకరణ చేసే పద్ధతి ఎఫ్సీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందే. యాసంగిలో నువ్వు గ్రామానికి వచ్చి ఏ రైతు అయినా సరే యాసంగి వరిధాన్యం ఎప్పుడైనా సరే నూకలు ఎక్కువైతాయి, బియ్యం తక్కువైతాయి. మరి నూకలు తక్కువైతే అంటే ఎవరు నష్టం భరించాలి? తెలంగాణ భరించాలన్నా? తెలంగాణ సంబంధించినటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమిటి? మేము అచ్చేదిన అచ్చేదిన మా తెలంగాణ మన భారతదేశాన్ని అచ్చేదిన తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం. రైతులు సత్యదిన చేసే పరిస్థితి మీరు తెస్తున్నారు. రైతు సంక్షేమం కోసం మేము కృషి చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు సంక్షేమం కోసం అర్ణులు కృషి చేస్తున్నారు. ఆ రోజు 2014 ముందు కరెంటు సక్కగా లేకుండే, నీరు సక్కగా లేకుండే రైతులను ఆదుకున్న పాపన పోనే సందర్భం లేదు. ఈ రోజు 20 కరెంట్ వస్తుంది, సాగునీళ్ళు వచ్చినాయి, రైతులు మంచిగా పంట మండించుకునే సందర్భంలో ధాన్యం కొనుగోలు చేసే సందర్భంలో కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మీరు రైతులకు సహాయం చేయకుండా సరే కానీ మీరు చేసే పని మీరు చేయండి. రైతు బంధు ద్వారా మన ప్రభుత్వం 5000 రూపాయలు ఎకరానికి ఇస్తుంది, మీరు చేసేది ఏమో మీరు రూపాయి ఇస్తలేరు. రైతు బీమా ద్వారా 5 లక్షల పరిహారం ఇస్తారు, మీరు ఇచ్చేది ఏం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, రైతుల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని వాస్తవ 100% 100% వరిధాన్యం కొనుగోలు చేయాలి. లేని పక్షంలో తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీకి బొంద పెట్టిన ఖాయమని చెప్తున్నాం. బీజేపీ నాయకులు ఎక్కడ అడ్డుకుంటారు? వాస్తవానికి యాసంగి వరిసాగు విషయంలో సీఎం కేసీఆర్ ముందే చెప్పిండ్రు, ఈ బీజేపీ మంచులు కాదు, వీళ్ళు ఏం సపోర్ట్ చేయరు అని పుల్లలు పెడతారు, కాబట్టి మీరు ఒరే ఎక్కువరా వేరే పనులు ఏమని చెప్పిండు. చెప్తే బండి సంజయ్ మైక్ అందుకొని కేసీఆర్కి ఏం సంబంధమే, కేసీఆర్ సంబంధం లేదు, మేము కేంద్రంలో ఉన్నాం, మా ప్రధాన మోడీ ఉంటాడు ధాన్యం, మీరు తెలిసిన వాడవుతుంది, మీరు కొరాలని చెప్పి మీరు నాటేసుకోమని చెప్పిండు. బండి సంజయ్ మాటలు ఒరు నాటేసుకుని ఇలా బండి సంజయ్ ఏడున్నావు ముందుకొచ్చి చెప్పు మరి, ఈ ఒరు నూకలు అయితాయా, వడ్లు అయితాయా, బియ్యం అయితాయా, తౌడు అయితాయా, మాకేం సంబంధమే? కొనుగోలు చేస్తామని కొనుగోలు చేయాలి, రైతుల బాధ తీర్చాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల వివక్షను బంద్ చేసుకొని వరిధాన్ని కొనుగోలు చేయాలి, స్పష్టత ఇవ్వాలి. లేని పక్షంలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. సీఎం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన రైతుల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రైతు ఒడ్లు యాసంగి ఒడ్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర గవర్నమెంటు ఈ నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టి మొన్నటి నుంచి ఇవాళ వరకు 4వ రోజు జరుగుతుంది కాబట్టి ఊరూర నల్ల జెండాలు వేరేసి దిష్టి బొమ్మలు దహనం చేయడం జరుగుతుంది. ఇళ్ళ కూడా విజయవంతం చేసి మండల సర్పంచులు ఎంపీటీసీలు ప్రతి విలేజ్లలో ఘనంగా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి మండలంలో కూడా చేస్తున్నాం, మండలంలో కూడా గ్రాండ్గా చేసినాం కాబట్టి ఒడ్లు కంపల్సరీ కొనాల్సిందే కేంద్రం. ఎందుకు కొనాల్సిందంటే యాసంగి ఒడ్లు నూకలు అయితే అని ఇవాళకి ఇవాళ చెప్పలేదు, చెప్పినా రైతులకు సంబంధం లేదు. మోడీ గారు ఖచ్చితంగా ఎఫ్సీఐ ద్వారా కొనవలసిందే, మా రైతులను ఆదుకోవాల్సిందే. రెండవది, ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ప్రతిసారి మేము కేంద్రం కొంటుందని చెప్పి మరి అలా ఏ మూల కొన్నాడు, రఘునందన్ రావు కావచ్చు, లేదా బండి సంజయ్ కావచ్చు, లేకపోతే మండలంలో ఉన్న లీడర్లు ఎవరైనా సరే బీజేపీలు ఏడున్నారు. ఇలా నిన్న మొన్న తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు 8 మంది గొంతు విప్పని పార్లమెంట్లో నిండు సభలు అరిచినా కూడా వెక్కిస్తూ తప్ప వీళ్ళు ఒడ్డు కొనమని ఒకరి నోట కూడా వచ్చింది లేదు. ఇట్లాంటి వైఖరితో ఉంటే రేపు వచ్చే రోజులలో, రాబోయే రోజులలో బీజేపీకి ఖచ్చితంగా గుణపడని చెప్తాము. ప్రతి విలేజ్లో తిరిగేటప్పుడు ఎమ్మెల్యే తిరుగుతాడా, ఎంపీ తిరుగుతాడా, ఇక మేము చూస్తాము.
ఖచ్చితంగా ఒడ్డు కొనాల్సిందే. రైతుల పక్షాన నుండి ఒడ్డు కొనండి, వీళ్ళలకు రండి. లేకపోతే ప్రతి విలేజ్లో కూడా ఒడ్లు కొనకపోతే రైతులే మీకు ఊళ్ళకు బహిష్కరిస్తారని కూడా ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. రేపులో గ్రామ గ్రామాన రైతుల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మన గౌరవ మంత్రి తనీర్ హరీశ్రావు గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు తొగుట మండలంలో గ్రామ గ్రామాల్లో నల్ల జెండాలతోటి మన జిచ్చుబొమ్మలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, రైతులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానం నిరసిస్తూ రాష్ట్ర గత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ ఎఫ్సీఐ ద్వారా యాసంగి కానీ వర్షాకాలం కానీ ఒడ్లు కొనుగోలు చేసింది. అదేవిధంగా మీరు కూడా చేయాలి. గతంలో మీ ఆలోచనను బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒడ్లు పెట్టకమని చెప్పిండు, అయినా దాన్ని అతను మాటను బేఖాతారు చేసి బండి సంజయ్ గారు మేము వాళ్ళ కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అన్నారు. ఇప్పుడు చేస్తలేదు. ఇప్పుడు ఎక్కడున్నా బండి సంజయ్ గారు మీరు వచ్చి ఒడ్లు కొనుగోలు చేపించాలి. లేని పక్షంలో మీ వెంటబడతాం. గతంలో మేము ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నాం. మేము మెడలోంచి వడ్లు కొనుగోలు చేయించి రాత్రి రైతులకు న్యాయం చేస్తామని సందర్భంగా లేదు.